ఎదురయ్యే మలుపులెవరికెరుకా నిను కన్నోళ్ళ గుండె పగులుతున్నా నీ కన్నీళ్ళ కడలి పొంగుతున్నా కానీయవే నీ గమ్యమేది అయినా నీ పయనమే ఇదేనయ్యా నా ఇల్లు. ఇప్పుడు చిన్నింట్లోనే నువ్వు కూడా సర్దుకోవాలయ్యా. ఇల్లెంతదని కాదమ్మా, మనసు ఎంత గొప్పదనేది ముఖ్యం. ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కొడుకులు అనుకుంటాను. దేవుడు మా అమ్మ దగ్గర నుంచి దూరం చేశాడని బాధపడ్డాను, కానీ ఇంకో అమ్మని దగ్గర చేశాడమ్మా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నయ్య, అది జాబ్ కోసం అన్నయ్య. చూడు, నువ్వు జైలుకి వచ్చావన్న విషయం ఇక్కడ నా పార్ట్నర్స్కి తెలిసినందుకో నా పరువేం కావాలి. నేను మీ తమ్ముడిని ఎవరికీ చెప్పను అన్నయ్య. చూడు, తెలిసి తెలిసి గడ్డి వామలో నిప్పుని ఎవరో దాచుకోరు. సరే, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అన్నయ్య. ఏటి బాబు. హాయ్ ఆంటీ. ఏమ్మా రామ్మా కూర్చో. టీ అయిపోయిందా బాబు? అయిపోయిందమ్మా. ఏ జరుగు. ఏంటే పొద్దునే వచ్చావు? నీ ఉద్యోగం నేను వెతుకొచ్చానయ్యా మొగుడా. ఏ మొగుడు ఉద్యోగం ఇస్తున్నావా? అది తర్వాత. ఏంటిది? ముందు లెటర్ తీసుకుని డైరెక్ట్ గా వెళ్ళిపో. మా ఫ్రెండ్ కంపెనీ, రేపు జాబ్, ఎల్లుండి పెళ్లి, ఆ తర్వాత. నువ్వే సయ్యంటే సముద్రమే ఇదేస్తా నాతో.
కుష్టి రోగం వచ్చి చస్తాడని నేను చెప్పానని చెప్పు. లోకలంతా ఆడి మీద తుప్పుక్కుమని ఊస్తున్నారయ్యా, తెలుసా ఆడికి ఆ విషయం? వెళ్ళి నీ వసంత అన్నకు చెప్పు. ఏంట్రా వాసన చూస్తున్నా పోలీస్ కుక్కలాగా? అమ్మని కోడికూర ఉండమనరా, వాసన ఎటువైపు నుంచి వస్తుందా అని చూస్తున్నా. కోడి కూరతో పాటు కోడి పలావ్ కూడా ఉంటుంది, కానీ వెళ్ళి వాటర్ తీసుకురా. ఏమైందమ్మా? అమ్మో వసంత, కూర్చోండిరా. అయ్యో అయ్యో అయ్యాయ్యా అయ్యాయ్యా వసంతయ్యా, ఏమిటయ్యా ఇదంతా? పేదవాళ్ళకి చేతులు ఇచ్చింది, మా తప్పులు ఎత్తి చూపించడానికి కాదు, ఈ వసంత కాళ్ళు మొక్కడానికి. ఈ వసంతనే తిట్టావే నువ్వు? ఏంటే నాకు కుష్ఠరోగం వస్తుందా? ఏంటే జనాలు నన్ను చూసి ఉమ్మేస్తారా? ఉమ్మవే ఉమ్మవే ఉమ్మ, వసంత అంటే తొట్టు కట్టేసిన పశువు అనుకున్నావే? వా అంటే వడ్డీకి తిప్పడం, సా అంటే సంపాదించడం, అంటే తనడం.
ఏంటే ముసల్దానా వీళ్ళందరినీ తీసుకొచ్చావు చందాలక? చూడు వసంత, మేము చందాల కోసం రాలేదు, అమ్మకి క్షమాపణ చెప్పమని చెప్పడానికి వచ్చాం. ఇది నీ అమ్మా ఆడమ్మ? అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ కాలు మీద పడి క్షమాపణ చెప్పి మళ్ళీ వ్యాపారం పెట్టించు. నందు, రాలిపోయిన ఆకులతో ఎండిపోయిన ఆడవాళ్ళతో వ్యాపారం చేయలేవురా. అమ్మమే చేయడం మగతనం అనిపించుకోదా? నీ అమ్మ కాకపోతే నీ చెల్లిని పంపించరా, నా మగతనం మీద చూపిస్తా. అది లైన్లో వసంత, తప్పు మాట్లాడుతున్నావు, చెప్పింది చేయి. ఎరా బావన్న తమ్ముణ్ణి అనుకున్నారా నన్ను నాలుగు తగ్గొట్టడానికి? వసంత, వసంత అంటేనే వాయిలెన్స్ చూస్తావా? నిప్పున్ రాజయ్యకు చెప్పింది విను. నిప్ప వీడా ఆర్పేశా. వసంత, మళ్ళీ చెప్తున్నాను, అమ్మకి క్షమాపణ చెప్పు, చెప్పింది చేయి. రై నీ అబ్బా.